फूल जैसे ప్యాకెట్ నూనె 200 ఓకే నేను మాట్లాడాలా మీరు కూర్చోండి నేను చెప్తాను ఒక్క నిమిషం అమ్మ తల్లి ఒక ప్రశ్న అడిగింది నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మేము ఎట్లా బతకాలా అమ్మ భారతదేశంలోనే నిత్యావసర సరుకులు ఎక్కువ ధర ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం దాని కారణం ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వేసే అదనపు పన్ను ఆంధ్రకి కర్ణాటకకి ఒక లీటర్ డీజిల్ తేడా 11 రూపాయలు తల్లి ఈ రోజు మళ్ళీ గ్యాస్ ధర పెంచిన రేపు మాపు మళ్ళీ కరెంట్ ఛార్జీలు పెంచుతారంట అమ్మా జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు తల్లి గ్యాస్ ధర 1250 పెట్రోల్ 112 డీజిల్ సెంచరీ నూనె డబుల్ సెంచరీ చింతపండు ధర పెరిగింది మీరు అడిగారే తల్లి పంచదార పెరిగింది కందిపప్పు ధర పెరిగింది అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి ఈ ప్రభుత్వం మీ పైన భారం తగ్గించే విధంగా ఆలోచించట్లేదు తల్లి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ నాడైనా ధరలు ఇంత పెరిగినా ఏ నాడైనా కరెంట్ ఛార్జీలు పెరిగినా ఒక్కసారైనా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినా లేదు బాబు గారు ఎప్పుడు ఎట్లా ధరలు తగ్గించాలి కరెంట్ ఛార్జీలు ఎట్ట తగ్గించాలి ఆర్టీసీ ఛార్జీలు ఎట్ట తగ్గించాలని ఆలోచించారు అందుకే అమ్మా బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పెట్రోల్ డీజిల్ పైన పన్ను తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి ఎందుకంటున్నానంటే ఇది ఉపాధి లేదు కూలికి వెళ్తే పెద్ద డబ్బులు రావు ఇంక ఇల్లు ఎట్లా గడవాలి ఎవరికైనా ఆదాయం పెరిగిందా లేదు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అందుకే ధరలు తగ్గించాల్సిన అవసరం చాలా చాలా ఉంది దానిపైన చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు థ్యాంక్ యూ